మాస్టివి న్యూస్ కి స్వాగతం. రాజంపేట మండలంలోని ఆకేపాడు మందపల్లి గ్రామాల్లో కోవిడ్ నియంత్రణ కోసం పిచికారి ద్రవాన్ని దగ్గరుండి స్ప్రే చేయిస్తున్న రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆకేపాట్ అమర్నాథ్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ ఈ కోవిడ్ అనేది పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించిందని, కావున ఈ కరోనా కట్టడి అనేది మనందరం కూడా కలిసికట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరూ కూడా బయటకు రాకుండా స్వీయ నియంత్రణలో ఉంటూ మాస్కులు ధరించాలని కోరడమైంది. ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి 1 కోటి రూపాయల నిధులు మరియు 10 ఆక్సిజన్ మిషన్లను అందచేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకిపాడు మందపల్లి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కరోనాతో ఆర్థికంగా రావచ్చు, కావచ్చు అన్నీ కూడా ప్రజలకు ఎంత కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో కూడా ఈ కరోనా ఈరోజు విజృంభిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా కట్టడి చేసినానికి అన్ని అందరినీ కలుపుకొని ఇసో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా పట్టణ ప్రాంతాల నుంచి పల్లెల ప్రాంతాలకు కూడా ఈరోజు కరోనా విస్తరించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా సర్పంచ్లుగా ఎన్నికయ్యారు, వారంతా కూడా గ్రామీణ